Friends, welcome back to our channel. TSPSC గత డిసెంబర్ లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేసి ఉంది. అయితే మనకు నోటిఫికేషన్ లో పేర్కొన్నట్టు ఆగస్ట్ లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పినప్పటికీ మనకు ఈ పేపర్ లీకేజీ అది విధంగా వివిధ ఎగ్జామ్స్ అయితే రీషెడ్యూల్ కారణంగా ఆగస్ట్ లో అయితే TSPSC ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయలేకపోయిందన్నమాట. అయితే మనకు ఎప్పుడు ఉండబోతుంది ఈ HWO ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉండబోతుందని చాలామంది అభ్యర్థులు అయితే అడుగుతున్నారు. నేను ప్రీవియస్ ఒక వీడియో చేసినప్పుడు నవంబర్ ఒక పాసిబుల్ డేట్ ఉందని చెప్పడం జరిగింది. అయితే మనకు గ్రూప్ 2 ఏదైతే ఉందో ఆగస్ట్ 29-30 తేదీలో జరగాల్సిన గ్రూప్ 2ను నవంబర్కి అయితే TSPSC తాజాగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. గ్రూప్ 2 నవంబర్కు రీషెడ్యూల్ కావడంతో TSPSC HWO ఎగ్జామ్ను ఇప్పుడు కండక్ట్ చేస్తుందని చాలామంది అభ్యర్థులు అయితే ఎదురు చూస్తున్నారు. ఇక మనకు ఎలక్షన్ నోటిఫికేషన్ అయితే దాదాపుగా నవంబర్లో వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ క్రమంలోనే TSPSC ముందు జాగ్రత్తగా ఈ నవంబర్ ఫస్ట్ వీక్లోనే ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ అయితే నిర్వహించబోతుంది. అయితే ఈ నవంబర్లో మరే ఎగ్జామ్ కూడా ఉండే అవకాశం అయితే లేదు TSPSC ఎగ్జామ్స్ అయితే. ఇక ఈ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ డేట్ అనేది గ్రూప్ 3 ఎగ్జామ్ డేట్ పైన కూడా చాలా డిపెండ్ అయింది. ఎందుకంటే గ్రూప్ 3 ఎగ్జామ్ను ఎలక్షన్ కంటే ముందే పెట్టే ఆలోచనలో TSPSC ఉంది. కాబట్టి గ్రూప్ 3 ఎగ్జామ్ డేట్ వచ్చినట్టయితే మనకు మ్యాక్సిమం క్లారిటీ రావచ్చు. అయితే గ్రూప్ 3ని అక్టోబర్ 1st వీక్లో కండక్ట్ చేస్తే HWO ఎగ్జామ్కు ఒక డేట్ అయితే పాసిబిలిటీగా ఉంది. అక్టోబర్ 13th నుంచి 25th వరకు స్కూల్స్కు దసరా హాలిడేస్ అవుతున్నాయి. 13th లేదా 14th అక్టోబర్లో ఈ HWO ఎగ్జామ్ కూడా పెట్టే అవకాశం ఉంది. అంటే మనకు ఎలక్షన్ కంటే ముందే ఈ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ పెట్టాలనుకుంటే 13th 14th డేట్లలో పెట్టే ఛాన్సెస్ అయితే లేకపోలేదు. అక్టోబర్లో సండేస్ అయితే వివిధ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. కాబట్టి సండే అయితే పాసిబిలిటీ అయ్యే అవకాశం లేదు. 13th 14th మనకు అప్పుడే హాలిడేస్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇన్విజిలేటర్ ఇబ్బంది కూడా మ్యాక్సిమంగా ఉండకపోవచ్చు. అదేవిధంగా మనకు ఫ్రైడే సాటర్డే వస్తున్నాయి 13th 14th. ఈ రెండు డేట్లలో ఏదో ఒక రోజు తీసుకున్నట్లయితే మనకు ఒకరోజు ఎగ్జామ్ ఉంటుంది. మార్నింగ్ సెషన్లో జిఎస్, ఆఫ్టర్నూన్ సెషన్లో పేపర్ 2 ఉంటుంది. ఈ రెండు డేట్స్ అయితే చాలా పాసిబిలిటీ ఉన్న డేట్స్గా ఉన్నాయి. ఆ తర్వాత మనము 14th తర్వాత 15th తర్వాత పెట్టినట్లయితే ఇన్విజిలేటర్ కొరత అయితే మ్యాక్సిమం ఉంటుంది. ఎందుకంటే అందరూ హాలిడేస్ ఉంటారు, దసరా హాలిడేస్ ఉంటారు కాబట్టి దొరకకపోవచ్చు. కాబట్టి 13th 14th డేట్లలో పెట్టేస్తే చాలా బాగుంటుంది, ఎటువంటి ఇబ్బంది ఉండాలన్నమాట. వేరే ఎగ్జామ్స్ కూడా కోఇన్సిడెన్స్ అవ్వవు. చూడాలి మరి ఏం చేస్తుందో TSPSC. ఈ 13th 14th డేట్లలో కూడా పాసిబిలిటీ కానట్లయితే మాత్రం ఆఫ్టర్ ఎలక్షన్సే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.